హాయ్ గాయ్స్, మనం ఇప్పుడే ఆయుధ పూజ సాంగ్ అయితే చూడడం జరిగింది. ఆయుధ పూజ సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అవుతుంది. ఇదేం సాంగ్రదాయం అని నాకు అనిపించింది అనమాట. ఇలాంటి సాంగ్ కదా మనం చూడాల్సింది, ఇలాంటి సాంగ్ కదా మన థియేటర్లో చూసి మనం ఫీల్ అవ్వాల్సింది అని అనిపించింది అనమాట. ఈ సాంగ్ ఏ సిచ్యువేషన్లో వస్తుందో లే కానీ థియేటర్లు మొత్తం తగిలిబడిపోతాయని చెప్పుకోవచ్చు. సో ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఇది మూడో మాస్ లోడింగ్, పూర్ణకాల లోడింగ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇలాంటి సాంగ్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అని చెప్పుకోవచ్చు. సో ఈ సాంగ్ ఒక సిచ్యువేషన్లో అయితే రాబోతుందని ఆల్రెడీ చెప్పారు, ఎందుకంటే ఆ సినిమాలో సో దేవుళ్ళు ఎవరు లేరు, సో ఆయుధాలే దేవుళ్ళు వాళ్ళకు. సో అందుకే పూజలు అయితే చేస్తారనమాట. సో అందులో బీజియం కానీ, సో రామజోగ శాస్త్రి లిరిక్స్ కానీ, సో మన కొరటాల శివ టేకింగ్ కానీ ఈ సాంగ్లో నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. సో రత్నగిరి కూడా చెప్పారనమాట ఈ సాంగ్ గురించి. ఈ సాంగ్ ఏ సినిమాలో చూడని విధంగా మీకైతే గూస్ బంప్స్ అయితే తెప్పిస్తుంది. ఇలాంటి సాంగ్ మీరు పదే పదే చూడాలనిపించే సాంగ్ అది ఇదే అని మీరు కోరుకుంటారని చెప్పారనమాట. సో ఇలాంటి సాంగ్ కూడా మనకు కావాల్సింది అదే అనిపిస్తుంది అనమాట. సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతమంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కామెంట్ చేయండి. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్ అని కామెంట్ చేయండి. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అని కామెంట్ చేయండి. సో ఈ సినిమాలో మనకు శ్రీదేవి డాటర్ జానీ కపూర్ అయితే నటిస్తున్నారని చెప్పవచ్చు అనమాట. సో తన అందం కానీ, తన అభినయం కానీ, తన డ్యాన్స్ కానీ, తన డైలాగ్ డెలివరీ కానీ ఊర మాస్ లెవెల్లో ఉండబోతుందని మనకు అర్థమవుతుంది అనమాట. సో ఈ సినిమా ఆల్రెడీ మనకు 75 కోట్లు అయితే కొల్లగొట్టింది. రేపు ఒకవేళ ఎర్లీ మార్నింగ్ షోస్ హిట్ ట్రాక్ పడితే 150 కోట్లు అయినా కొల్లగొట్టే ఛాన్సెస్ అయితే హెవీగా ఉన్నాయని చెప్పవచ్చు. సో ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ సాంగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో సైనింగ్ ఆఫ్ నాగరాజ్.